స్వాగతం. నా పేరు శ్రావణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైకాపాలోకి మాజీ ముఖ్యమంత్రి రోసయ్య. వైకాపా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న ఆదరణ. పర్యావరణ పరిరక్షణకు విద్యార్థులే గ్రీన్ అంబాసిడర్లు. సచివాలయంలో మంత్రిని కలిసిన పలువురు విద్యార్థులు. టీడీపీ ఎంపీ సుజనా సంస్థలో ఈడీ సోదాలు. పలు కీలక పత్రాలు స్వాధీనం. ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్న ఈడీ అధికారులు. సూర్యాపేట జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార జోరు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్న టీఆర్ఎస్ నేతలు. దాచపల్లి మండలం నడికుడి గ్రామంలో చెత్తతో సంపదను తయారు చేసే కేంద్రాన్ని, వ్యవసాయ మార్కెట్ యార్డ్ గేట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రోడ్ షోగా వచ్చి దాచేపల్లి పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడారు. నడికుడి గ్రామాభివృద్ధికి 10 కోట్ల నిధులు కావాలని ఎమ్మెల్యే ఎరపతినేని అడిగారని, మీ అందరి సమక్షంలోనే 10 కోట్ల నిధులను నడికుడి గ్రామంలో సీసీ రోడ్లకు కేటాయించామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రన్నను ఓడించడం వైసీపీ పార్టీ, జనసేన పార్టీలు ప్రధాన మోడీతో చేతులు కలిపారని అన్నారు. బీజేపీ పార్టీ స్క్రిప్టు రాస్తే రాష్ట్రంలో జగన్ పాదయాత్ర చేస్తాడని, పవన్ రైలెక్కుతూ ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కనుక మన కోసం కష్టపడి పనిచేసే చంద్రన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ షేక్ జానీమున్, ఎర్పతినేని శ్రీనివాసరావు, వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాడుగుల ఎమ్మెల్యే రామారావు, యార్డ్ చైర్మన్ నిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. దాదాపు 6 నెలల పాటు బస్సుల్లో పడుకుని మని మన్ను పరిపాలించిన వ్యక్తి. 16 వేల కోట్ల బడ్జెట్ ఉన్నా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకున్నాం. యావత్ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగే విధంగా 24 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన చంద్రన్నది. అంతేకాదు, డాక్రా సంఘాలన్న ప్రతి ప్రత్యేక హోదా గురించి ముఖ్యమంత్రి గారు అడిగితే పాబ్లీలో ఎప్పుడో జరిగిన కేసు తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసానికి ప్రయత్నిస్తారు. అయ్యా, వైజాగ్ రైల్వే జోన్ గురించి అడిగితే వాళ్ళ ఎంపీ మన ఎంపీ మీద దాడి చేస్తారు, మీ పైన ఈడీ కేసులు పెడతారంటారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం మన ఎంపీ రమేష్ అన్న దీక్ష చేస్తే ఆయన పైన ఐటీ దాడులు చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా నరేంద్ర మోడీ గారికి, ఇక్కడ భయపడేది ఎవరో లేరు. ఆనాడు మీరు హామీ ఇచ్చారు, వెంకటేశ్వర స్వామి సాక్షిగా మీరు హామీ ఇచ్చారు, కానీ ఏమైంది ఆ హామీ అని అడుగుతున్నా. వేస్తాం జరిగింది. అంతేకాదు, మన అమరావతి మన రాజధాని, మన జిల్లాకు కూడా చంద్రన్న తీసుకొచ్చారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావాలని ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించారు. ఆయన అందరినీ ఒప్పించి, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా ప్రజల్ని ఒప్పించి మన జిల్లాకి అమరావతి తీసుకొస్తాం జరిగింది. అంతేకాదు, అనేక పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, కార్ తయారు చేసే కంపెనీలు, సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీలు కూడా
ఆంధ్ర రాష్ట్రానికి మన చంద్రంగా తీసుకొస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ జోడెత్తుల బండి, ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి, ఎంఎస్పీడే ముందని వెళ్తున్నాం. భారతదేశం ఏ రంగం తీసుకోండి, సంక్షేమంలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్, గ్రామీణ అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్. తలసరి ఆదాయం ఏ రాష్ట్రంలో ఎక్కువ పెరిగిందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పదలుచుకున్నాం. ఇంత అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతుంటే మన ముఖ్యమంత్రి గారిని అభినందించి ప్రత్యేక హోదా ఇచ్చి ప్రోత్సహించి పోగా ఈరోజు ఆంధ్ర ప్రజలకి నరేంద్ర మోడీ గారు వెన్నపోటు పరుస్తాం జరిగింది. 29 సార్లు 2014 రాష్ట్ర విభజన ఎలా జరిగిందో ఆలోచించాలా. పట్టబట్టలతో మనం 20 బయటికి ఎంపేశారు. ఆదాయం ఒక రాష్ట్రానికి ఇచ్చారు, అప్పుడే మన ఎత్తు మీద పెట్టారు. 16,000 కోట్ల నోటు ఖర్చుతో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. కనీసం మన ముఖ్యమంత్రి గారు కూర్చునే దానికి ఒక కుర్చీ కూడా లేని పరిస్థితి. ఆనాడు మన ముఖ్యమంత్రి గారు బెదవాడ వస్తే బస్సులోనే పడుకున్న రోజులు, దాదాపు 6 నెలల పాటు బస్సుల్లో పడుకుని మని మన్ని పరిపాలించిన వ్యక్తి. 16,000 కోట్ల నోటు బడ్జెట్ ఉందా? తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారమే నిలబెట్టుకున్నాం. యావత్ భారతదేశ చరిత్రలో నా ఊపిరి ఉన్నంత వరకు, నా చెవి రక్తము పొట్టిన వరకు నేను నారా ఉంశం కోసం ప్రాణాలు అనిపిస్తాను. వైసీపీ కోసం భయపడే సమస్య లేదు. కాబట్టి వైసీపీ నాయకులారా, మీరు అనుకుంటున్నారేమో, మీరు భయపెడితే భయపడటానికి, మీ వృత ఊపిరికి భయపడటానికి వీడెవడు కాదు. వీడు దమ్ము ధైర్యం ఉన్న 85 గౌరవం కూడా మీకు దయచేస్తా ఉన్నా. నాకు కంచికచర్లలో రోడ్లు ప్రమాదాల నివారణకు పోలీసులు నడుం బిగించారు. స్థానిక రైతు బజార్ వద్ద ఎస్ఐ దాడి చంద్రశేఖర్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల జాతీయ రహదారిపై రోడ్లు ప్రమాదాలు పెరిగాయని, అధిక భాగం ద్విచక్ర వాహనాల వల్ల జరగడం గుర్తించామని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు వాడాలని ఎస్ఐ సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వాసులు మరియు పోలీస్ సిబ్బందులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మండలం టీటర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విద్య ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్ అవగాహనలో భాగంగా, అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈ హెల్మెట్ ధారణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించే విషయమై ఈ యొక్క డెమో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మా మనవి ఏమిటంటే, ఈ హెల్మెట్ ధారణ అనేది మీకు భావం కింద కాదు, అలాగే బాధ్యత కింద ఉండాలి. హెల్మెట్ లేకపోవడం వలన దేశంలో ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం హెల్మెట్ లేని కారణంగా యాక్సిడెంట్ ప్రజలు తిరగడం జరుగుతుంది. కావున మనంతా కూడా విధిగా హెల్మెట్ని ధరించాలని, పోలీసులు కోసంలో కేసులు రాస్తారని కాదు, మీ యొక్క ప్రాణరక్ష నిమిత్తం, మీ యొక్క రక్షణ నిమిత్తం మీరు హెల్మెట్ మాట్లాడాలి. కృష్ణా జిల్లా నందిగామలో 4.60 లక్షల రూపాయల వ్యయంతో నూతన కోర్టు భవనాన్ని హైకోర్టు జడ్జి రామసుబ్రహ్మణ్యం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో పాటు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. అనంతరం పలువురు న్యాయవాదులు హైకోర్టు జడ్జి రామసుబ్రహ్మణ్యాన్ని సన్మానించారు.
the bond Supreme Court lawyers. He is the constitution of such committees. If there are committees which monitor the progress of construction on a day-to-day basis, he is the constitution of such committees. If there are committees which monitor the progress of construction on a day-to-day basis, ask for administrative sanction, we accord our approval, the government issues an order granting administrative sanction, thereafter plans are drawn. He spoke to you about the constitution of a committee of judges and lawyers to monitor and supervise the construction of the court building which is going to come up. The constitution of such a committee is a very innovative step. Let me tell you, in all places where court buildings come up, వైసీపీ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి మంచి రోజులు ఎన్నికల ముందు ముంచుకొస్తున్నాయి. కోడికత్తితో హత్యాయత్నం చేయాలని రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నించినా జగన్ వాటికి బెదరకుండా యథావిధిగా తన పాదయాత్రను కొనసాగిస్తూ మరోపక్క తన రాజకీయ వ్యూహాలను అమలుపరుస్తూ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరియు వివిధ రాజకీయ పార్టీలకు రాజకీయం అంటే ఏంటో రుచి చూపిస్తున్నాడు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న జగన్ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు మొత్తం చీలుస్తూ పాదయాత్రలో చంద్రబాబు ప్రభుత్వం యొక్క అవినీతి పనులను ఎండగడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. దీంతో చాలామంది సీనియర్ రాజకీయ నేతలు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది తల పండిపోయిన నేతలు వైకాపాలో రావడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోసయ్య వైకాపాలో చేరడమో లేకపోతే జగన్కి మద్దతుగా మాట్లాడడమో ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య రోసయ్య తరచూ వైకాపా నేతలను కలుస్తున్నారు. బొత్స సత్యనారాయణతో సహా చాలా మందితో మంతనాలు జరుపుతున్నారు. వైశ్యవర్గం మొత్తం జగన్కి అండగా ఉండేలా వ్యూహారచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో ఆయన జగన్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని టీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకిరణ్ రెడ్డి పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి టీఆర్ఎస్లో భాగంగా సిర్గాపూర్, బండపల్లి, మాయాపూర్, వడ్డేపల్లిలో పర్యటించారు. అక్కడ గ్రామాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. యాభై సంవత్సరాల నుంచి 50 ఇష్టం నువ్వు ఇంతమంది నాకు ఇట్లా నాకు అత్త ఇరు నాకు అత్త లేదంటివి ఎడగా భర్త కష్టం వేస్తాను వాటి ఒక కుటుంబం ఎన్ని ఎట్టిస్తారు చెప్పమ్మా ఇది కూడా చెప్పడానికి ఉండాలి పాపం ఒక అద్దు ద్రోహం అది గరీబ్ వాళ్ళు పాపం వారు కూడా తినాలి కదా. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ప్రతి ఇంటికి వెళ్ళి టీఆర్ఎస్ పార్టీ కారు కూర్చుకోండి అని చెప్పడం జరుగుతుంది. ప్రజల స్పందన మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత నిర్మల్లో మేము 50,000 మందికి అని అందరికీ అన్ని మండలాలు చెప్తే 80,000 మంది పైన రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా 80,000 మంది వచ్చారు. మరింత పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఆడపిల్ల పెళ్ళైతే ఇవ అమ్మకు ఎవరికి ప్రభావం 1,116,000 రూపాయలు వచ్చాయంటే వాళ్ళ జీవితాలు మర్చిపోతారా? అవి సంత తమ్ముడు ఒక 10 రూపాయలు ఇవ్వమంటే ఇస్తాడా? ఇయ్యడు. ఇచ్చినా కానీ 10 రోజులు కాగానే ఏమక్క పైసలు ఏమంటాడు? మరి అటువంటిది ఇటువంటి విధంగా కళ్యాణ లక్ష్మీలో ఇవ్వడం జరుగుతుంది. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇదంతా కూడా గొల్లకుర్మ యాదవ్ల యొక్క ఇల్లు. వాళ్లకు 75% సబ్సిడీ మీద ఊర్లు 50% ఇప్పటికి ఇచ్చినాము. ఇంకా 50% రేపు ఎలక్షన్ కాగానే ఏప్రిల్ మే వరకు మరి మొత్తం గొర్రెలు కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. 24 గంటల కరెంట్ ఇవ్వడము, పెన్షన్ లోపులు 1,000 రూపాయల నుంచి 2,016 రూపాయల పెన్షన్ ఈ ముసలవాకి ఇప్పుడు వేయత్తున్నది. రేపు 2,016 రూపాయలవ్వే బతకస్తుందా? నాకు వస్తుందండి. ఇంట కుటుంబాలు భర్త కష్టం లేదా? మరి భర్త క్యాన్ చెప్తే
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొంద్రియాలలో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్ల మల్లయ్య యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామంలోని గంగమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నెల్లూరు వీరభద్రరావు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. పోదాడు నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరేయటం ఖాయం. పోయినసారి ఎన్నికలలో 2014లో ఏ గ్రామానికైనా ప్రచారానికి వెళ్ళి నాకు పిల్ల జల్లలు లేరు, ప్రజలే నా పిల్లలు అని చెప్పేసి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి చెప్పిన సోదరిమణి పద్మావతి రెడ్డి గారు మళ్ళీ అప్పుడు ఎన్నికలప్పుడు ఓపడి ఓటర్లకు మళ్ళీ ఈరోజు ఎన్నికలప్పుడు ఓట్ల కోసం తిరుగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఓట్లేసి గెలిపించింది అందుబాటులో ఉండి ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడాలి, ఇక్కడ అభివృద్ధి జరగాలి, అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారు. వాళ్ళ వ్యాపారాలని సామ్రాజ్యాలని విస్తరించుకోవటానికి ఆదాయాన్ని పెంచుకోవటానికి ఈ ఎమ్మెల్యే పదవిని ఉపయోగించుకుంటున్నారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఉపయోగించుకోలేదు అనేది ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గాన్ని నియోజకవర్గ ప్రజల్ని విస్మరించి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి ఆ పదవిని ఉపయోగించుకోవడంలోనే ప్రజలకు అందరికీ అర్థమైంది. ఈరోజు కోదాడు కార్తీక పౌర్ణమి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షికోత్సవం సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో జరిగిన కార్తీక దీపోత్సవంలో చిలకలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త విడుదల రజని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్.